ఎగ్జిట్ పోల్స్ నిజమైతే బీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీల వైఖరి మార్చుకోవాలేం. తెలుగుదేశం పార్టీ 2004లో ఓడింది, 2019లో ఓడింది. ఈ రెండు సార్లు కూడా అభివృద్ధి అన్నటువంటిది మన పేపర్లు టీవీలు చూసినా లేకపోతే ఇప్పటికైనా అద్భుతమైన అభివృద్ధి సాధించింది అని చెప్తారు. అభివృద్ధి సాధించినా ఓడగొట్టారా, లేకపోతే అభివృద్ధి కాగితాల మీద పరిమితమై మాటలకి పబ్లిసిటీకి పరిమితం అయితే ఓడగొట్టారా, ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న. అదే సందర్భంలో ఇక్కడ నిన్నగాక మొన్న కూడా రోజు తెలంగాణ అభివృద్ధి చూడండి, ఆంధ్రప్రదేశ్ వెనుకబడిపోయింది, రెండు రాష్ట్రాలు విడిపోయాక తెలంగాణ ఎలా డెవలప్ అయిపోయింది, మనమేంటి మన బతుకేంటి అంటూనే మాట్లాడుకొస్తున్నారు 2019లో వైసీపీ వాళ్ళు, ఇప్పుడు 2024లో తెలుగుదేశం పార్టీ జనసేన. మరి ఇప్పుడు కనుక ఓడిపోతే తెలంగాణ రాష్ట్ర సమితి సంక్షేమాలకే ప్రయారిటీ ఇస్తున్నట్టు కదా జనాలు. ఎందుకంటే అభివృద్ధి సంక్షేమం రెండు పడవల మీద కాళ్ళు కాకుండా రెండు పట్టాల మీద రైల్లాగా నడిపింది కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం, అయినా అక్కడ ఓడింది. అలాగే చంద్రబాబు నాయుడుది అభివృద్ధి పాలన అన్నటువంటిది, సంక్షేమం తక్కువ అభివృద్ధి ఎక్కువ అన్నటువంటి పాయింట్తో ఉండేటువంటి 2004లో ఓడింది, 2019లోనూ ఓడింది. అప్పుడు దేన్ని లెక్కేసుకోవాలి? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న.